రాష్ట్రంలో ఖరీఫ్ పంట రైతులు పరిస్థితి దైనీయంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్ల వాళ్ళ రైతులు అగచాట్ల పాలవుతున్నారు. సర్వరోగ నివారణగా ఆర్బీకేని పెట్టామన్నారు. ఆర్బీకే భవనాలు ఎక్కడ నిర్మాణం కాలేదు, 20% కూడా పూర్తి కాలేదు. కానీ సర్వ ఆకులు వాళ్ళకి దకలుపరుస్తూ ఉన్నారు. ధాన్యం నిల్వ గిడ్డంగులు లేవు. అంతా కూడా ధాన్యం గతం కూడా కొన్న ధాన్యం అంతా కూడా రైస్ మిల్లులకే తరలించేవారు. రైస్ మిల్లుల దగ్గరే నిల్వ కెపాసిటీ ఉంది కనుక రైస్ మిల్లులకు చెల్లించవలసిన 500 కోట్ల రూపాయలు కస్టమ్ మిల్లింగ్ కానీ రవాణా ఛార్జీలు కానీ చెల్లించినందువల్ల ఇవాళ రైస్ మిల్లుల యాజమాన్యాలు సమ్మె బాట పట్టాయి. ఇవాళ పంట చేతికొస్తా ఉంది. అష్టకష్టాలు పడి పండించిన ధాన్యం ఎక్కడ వర్షాల బారిన పడిపోతుందో, తుఫానుల బారి పడుతుందో ఆవేదనలో ఉన్నారు. మరోవైపు దోమకాటు వల్ల పంట విపరీతంగా నష్టపోతూ ఉన్నా కూడా ఎక్కడ కూడా ఆర్పీకేలు కానీ ప్రాథమిక సహకార సంఘాలు కానీ కొనే పరిస్థితి లేదు. రైతులు గోడు పట్టించుకోవటం లేదు. ఎక్కడికక్కడ ధర్నాలు రాస్తా రోకలు చేసే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. సరైన మద్దతు ధర చెల్లించడం లేదు. వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారాలు సరిగా ఇవ్వటం లేదు. ఫలితంగా రైతులు ఆత్మహత్యలు చేసుకునే దౌర్భాగ్య స్థితికి గురవుతూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, 1570 రూపాయలు మీరు 75 కేజీల బస్తాలకు ఫిక్స్ చేశారు, 70 రూపాయలు రవాణా ఖర్చులు ఎగుమతి ఖర్చులని మీరు డిడక్ట్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 25 రూపాయల చొప్పున మళ్ళా రిఫండ్ ఇస్తాము దీనికోసం అని చెప్పారు. గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ఎక్కడా కూడా రూపాయి వాళ్ళకి చెల్లించలేదు రైతులకి. అంటే రైతులను దగా చేస్తూ ఉన్నారు. వాళ్ళు కొనరు, బయట అమ్ముకోనియరు, ఆర్బీకేల ద్వారానే అమ్మాలంటారు. ఆర్బీకేల మీద వాలంటీర్లు పెత్తనం తెచ్చారు. వాలంటీర్ ఉంటేనే కానీ పంట కొయ్యకూడదు అనే ఒక కొత్త సిద్ధాంతం తెచ్చారు. ఇవాళ కొన్న ధాన్యాన్ని రవాణా చేసేదానికి అవకాశం లేకుండా పోతుంది. ఎప్పుడైతే గోడౌన్ ఫెసిలిటీలు లేవో ఈ ధాన్యాన్ని ఎక్కడ నిలబెట్టాలో తెలియటం లేదు. ఆరబోసుకునే దానికి కూడా అవకాశం లేదు. 17% మాయిశ్చర్కి తక్కువ రేటుకి అమ్ముకుంటున్నారు. 1570కి 1500 రూపాయలకి 1450 రూపాయలు కూడా అమ్ముకునే పరిస్థితి, అది కూడా ఎవరు కొనడానికి వీల్లేదని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తను కొనదు, బయట అమ్ముకోనియదు. అలాగే తను చెప్పిన లారీకే ఎగుమతి చేయాలంటారు. పోనీ ఆ లారీ పొలాల్లో నుంచి ఎడ్ల బళ్ళ మీద తెచ్చి మళ్ళీ అదే లారీకి ఇవ్వాలి. 125,000 నిబంధనల వల్ల ఇవాళ పూర్తిగా నష్టపోతున్నారు. ధాన్య సేకరణ లక్ష్యాలను కూడా ఇవాళ తగ్గించారు. ఏదైతే ఇవాళ పంటలు బాగున్నాయని చెప్పి అనుకుంటే 1920లో 47,83,347 మెట్రిక్ టన్లు సేకరిస్తే ఈ సంవత్సరం 22-23 ఖరీఫ్ సీజన్లో 37 లక్షల మెట్రిక్ టన్లే లక్ష్యం అని చెప్పి పెట్టారంటే, అంటే ఏ విధంగా మరి దాదాపుగా 10 లక్షల టన్నులు కొనకుండా ఎగవేయాలని చూస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. లక్ష్యాలను కుదించడం రైతు ద్రోహమే. అది అంటే ఎక్కడ అమ్ముకోవాలో తెలియని అగమ్యగోచర పరిస్థితి తెచ్చారు. ఇవాళ కస్టమ్ మిల్లింగ్ ద్వారా రైస్ మిల్లర్కి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవటం, అలాగే గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం హయాంలో చంద్రబాబు గారు 15 రోజులకే వారి కొన్న ధాన్యానికి డబ్బులు ఇస్తే ఇవాళ 100-115 రోజులు కూడా డబ్బులు ఇవ్వని దౌర్భాగ్య స్థితి. పైగా ఈ క్రాప్ నమోదులో కూడా అవకతవకలు ఉన్నాయి. ఇవాళ పిఎస్సిఎల్ కూడా ఇవ్వాల్సిన కమిషన్ ఇవ్వలేదు. మధ్యలో ఒక దళారీ వ్యవస్థలాగా పెట్టారు. ఆర్బీకే ద్వారా పిఎస్సికి వెళ్ళకుండా కమిషన్ మాత్రం ఇస్తారు, రైస్ మిల్లుకి మాత్రం నేరుగా తోలే పరిస్థితి. ధాన్యం సంచులు గతంలో రైతులకు ఇచ్చేవాళ్ళు, ఇవాళ అట్లా కాదు, ఆర్బీకేల ద్వారానే ఇస్తామంటున్నారు. అంటే ఆర్బీకేల్లో కూడా కమిషన్ ఏజెంట్ని జే ట్యాక్స్ ప్రవేశపెడతా ఉన్నారు. ఇవాళ ఏదైనా చేయాలంటే చేయి దడిపితే కానీ పంటను అమ్ముకోలేని దౌర్భాగ్య స్థితి రైతులు నెడతా ఉన్నారు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ రైతులు రైస్ మిల్స్ని వెంటనే ధాన్యం కొనేలాగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ దగ్గర ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కనుక, ఆర్బీకేల పేరుతోటి దగా చేస్తున్నారు కనుక తక్షణమే ధాన్యం కొనాల్సిన అవసరం ఉంది. సరైన మద్దతు ధర పూర్తిగా చెల్లించాల్సిన అవసరం ఉంది. 25 రూపాయలు రవాణా ఖర్చుల కోసం ఇస్తాన్న, ఎగుమద్యములు ఇస్తాన్న డబ్బు తక్షణమే వారికి చెల్లించాల్సిన అవసరం ఉంది. మద్దతు ధరకు 1 రూపాయి కూడా తక్కువ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ
సవాలక్ష తప్పుడు నిబంధనలు పెట్టి రైతుల్ని ఇక్కట్ల పాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు వెంటనే ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బకాయిలు వెంట వెంటనే చెల్లించాలి. అలాగే రైతులకు ఇవ్వాల్సిన పాత బకాయిలు ఇవ్వాలి. గతంలో నోట్ కాకుండా చీట్లు రాకుండా ఉన్న ఆ రైతులకు కూడా వెంటనే ధాన్యం ధర చెల్లించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నూతన నిబంధనలు అనేవి ప్రజలకి మీ రైతులకు మేలు చేసేలాగా ఉండాలే కానీ రైతులకు అన్యాయం చేసేలాగా ఉండకూడదు. ఇవాళ నవంబర్ వచ్చినా కూడా ఈ క్రాప్ కానీ ఈకేవైసీ కానీ పూర్తి కాలే. మరోవైపు గన్ని బ్యాగులు కొరత ఉంది. ఇవాళ ఎన్ని బ్యాగులు కావాలి? 55 లక్షల గన్ని బ్యాగులే ఉన్నాయి. 9.25 లక్షల గన్ని బ్యాగ్స్ ఇవాళ రాష్ట్రంలో అవసరమైతే 55 లక్షల గన్ని బ్యాగులు ఉన్నాయంటే మరి ఎలాగ ధాన్యం పట్టాలి రైతులు? కళ్ళల్లో నిలబెట్టి బాధపడి భయపడే పరిస్థితి వచ్చింది. ఒక పక్కనేమో తుఫాన్లు అంటున్నారు, మేఘాలు వస్తున్నాయి, అకాల వర్షాలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతాంగం మీద మరో పెనుభారం పడే పరిస్థితి వస్తుంది. అందువలన ఇవాళ కూడా తక్షణమే ప్రభుత్వం మేలుకొని రైతుల దగ్గర పూర్తిగా ఆఖరి గింజ దాకా కూడా కొనాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే పాత బకాయిలు ఇవ్వండి, రైస్ మిల్స్ను వెంటనే తెరిపించండి, రైస్ మిల్స్ దగ్గరికి ధాన్యం వెళ్ళేలాగా చేయండి, పనికిరాని నిబంధనలన్నీ మార్చి రైతులు నేరుగా వారికి రవాణా ఖర్చుల్లోనూ ఎగుమతి మొదలు అదనంగా నష్టపోకుండా చూడాలని మేము డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకి మేము ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే ఈ కష్టకాలంలో రైతులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వం దగా ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతులకు జరుగుతున్న అన్యాయం మీద మరి ఇవాళ రైతులు ఉద్యమం చేస్తూ ఉంటే తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. ఏం చేస్తారు? అమ్ముకోలేక ప్రభుత్వం సేకరించక తీవ్రంగా నష్టపోతున్న రైతులు ఉద్యమం బాట పెడితే వాళ్ళకి ఈ రోజున రోడ్లు పాలు చేసే పరిస్థితి వస్తుంది. అందుకని గన్నీ బ్యాగ్స్ అన్నీ కూడా ప్రభుత్వం వెంటనే 9 లక్షల చిల్లర గన్నీ బ్యాగ్స్ కూడా ప్రొక్యూర్ చేసి రైతులకు అందించాల్సిన అవసరం ఉంది. ఒకవైపు అన్ని ప్రాంతాల్లో కూడా వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతాల నుంచి, గోదావరి డెల్టా నుంచి, అన్ని డెల్టా ప్రాంతాల నుంచి కూడా, మరి మెట్ట ప్రాంతాల నుంచి కూడా ధాన్యం వస్తూ ఉంది. తక్షణమే సేకరించాలి. ఏదో మొక్కుబడిగా ఒకవైపు ఏమో రైస్ మిల్స్ సమస్య పరిష్కారం చేయరు, మరోవైపు కొనుగోలు కేంద్రాలు తెరుస్తామంటారు. ఎక్కడ తెచ్చారో డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడ తెచ్చారు మీరు? కొనుగోలు కేంద్రాలు తెరవలేదు, పాత బకాయిలు చెల్లించలేదు. ఏ విధంగా ధాన్యం సేకరిస్తారో చెప్పాలి. అలాగే టార్గెట్ ఎందుకు తగ్గించారో చెప్పాలి. టార్గెట్ గత ప్రభుత్వం సేకరించిన 47,83,340 లక్షల మెట్రిక్ టన్నులు గాను మీరు 37 లక్షలకు ఎందుకు తగ్గించారు? పంట విస్తీర్ణం తగ్గిందా? తగ్గినప్పుడు ఎందుకు తగ్గించారో సమాధానం చెప్పాలి. రైతు దగ ప్రభుత్వం ఇది. ఇవాళ కమిషన్ ఏజెంట్లు పెంచేదానికి రైస్ మిల్స్ అసోసియేషన్ పేరుతో దోపిడీ చేస్తూ ఉన్నారు. నిన్న సామర్లకోటలోకి వచ్చారు రైస్ మిల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని. మరి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఒక కార్పొరేషన్ కూడా అప్పచెప్పారు గత చైర్మన్ గారికి. ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బియ్యాన్ని కూడా దొడ్డిదారిన ఇతర దేశాలకు తరలిస్తున్న దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఉంది. చౌకధరల దుకాణం ద్వారా ప్రజలకు అందించాల్సిన లక్షలాది టన్నుల బియ్యాన్ని కూడా పాలిష్ చేసి విదేశాలకి బయట మార్కెట్లు అమ్మే దౌర్భాగ్యస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఈ స్మగ్లింగ్ని, పీడిఎస్ బియ్యం స్మగ్లింగ్ని ఆపడంలో వైఫల్యం చెందింది ఈ ప్రభుత్వం. రైతుల దగ్గర సేకరణలో కూడా అన్యాయం జరుగుతూ ఉంది. అందుకని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే రాష్ట్రంలో నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారాలు వెంటనే చెల్లించాలి. తుఫానుల్లో, వర్షాల్లో నష్టపోయిన, వరద ప్రాంతాల్లో నష్టపోయిన రైతాంగానికి, రాయలసీమ ప్రాంతంలో కూడా అధిక వర్షాల వల్ల పంటలన్నీ కూడా నీరెత్తిపోయినాయి, దానికి కూడా నష్టపరిహారం ఇవ్వాలి. పామాయిల్ ధరలు గణనీయంగా పడిపోతూ ఉన్నాయి. పామాయిల్కి కూడా గిట్టుబాటు ధర లభించాల్సిన అవసరం ఉంది. మద్దతు ధర ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వడంలో వైఫల్యం చెందుతుంది, రైతులను దగా చేస్తుంది, అన్ని వర్గాల ప్రజలను దగా చేస్తుంది. రైతు సంక్షేమం కోసం ఏదో చేస్తున్నామని చెప్పిన ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక కార్యక్రమాలు అమలు చేస్తుంది. కౌలు రైతులకు తీవ్రమైన అన్యాయం చేస్తుంది. వాళ్ళ కనీసం అప్పు పట్టిన పరిస్థితికి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం ఉంది. తక్షణమే రైతుల మీద పెట్టిన కేసులన్నీ విత్డ్రా చేసుకోవాలి.
కస్టమ్ మిల్లింగ్ కోసం పడ్డ బకాయిలన్నీ కూడా ఎగుమతి దిగుమతి ఖర్చుల కోసం ఇవ్వాల్సిన డబ్బంతా కూడా తక్షణమే రిలీజ్ చేయాలని, కొనుగోలు కేంద్రాలు వెంటనే ఈ రోజుకి ఈరోజు తెరవాలని, 2-3 రోజుల లోపలే మరో తుఫాను వర్షాలు రాక తలకి ధాన్యాన్ని సేకరించుకుంటూ వెళ్ళాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే తడిగా ఉన్న ధాన్యాన్ని ఆరబోసుకుని కళ్ళాలు ఏర్పాటు చేయాలని కానీ, అలాగే మళ్ళా టార్పాలిన్ లేదన్న వర్షం పడితే గత ప్రభుత్వ హయాంలో టార్పాలిన్లు అవి కొనుక్కునే దానికి వెసులుబాటు ఉండేది, ఇవాళ అది లేకుండా చేశారు. టార్పాలిన్ లాంటి వస్తువులు కొనేదానికి కూడా ప్రభుత్వం సహాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.